హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దీక్షా టీవీ ఈరోజు తోటకూర పులుసుని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాము మరి దానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా తోటకూర పులుసుని ఈజీగా తొందరగా ఎలా నమ్మకనే చూసేద్దాం ముందుగా తోటకూర పులుసు చేసుకోవడం కోసం అడుగు మందంగా ఉండే ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టుకోండి అలానే ఇందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ కావాలి నేను వేస్తాను అనమాట అందుకని చిన్న టేబుల్ స్పూన్ని పెట్టాను మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి అలానే ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొద్ది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆవాలు చిటపట్లాడిన తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకొని వాటిని కూడా ఇందులో వేసేసుకొని ఆనియన్స్ బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అలానే తోటకూరని బాగా క్లీన్ చేసుకొని తడి లేకుండా ఆరపెట్టుకోవాలండి అలా ఆరపెట్టుకున్న తోటకూరని ఇప్పుడు ఇందులో వేసుకుందాము ఆకుకూరలు ఎప్పుడు కూడా బాగా శుభ్రంగా కడుక్కోవాలి అలానే తడి లేకుండా ఉంటే మనకి కర్రీ అనేది బాగా వస్తుంది అనమాట వేసి కొంచెంసేపు ఫ్రై చేసిన తర్వాత మనకి ఆకు అనేది ఇలా సగానికి తగ్గిపోతుంది అనమాట బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే మనకి ఆకులో ఉన్న పచ్చివాసన అంతా కూడా పోతుంది ఇక్కడ పది నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత మనకి ఇలా వచ్చిందండి ఇప్పుడు రుచికి సరిపడగా సాల్ట్ అలానే చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఈ సాల్ట్లో ఉన్న వాటర్కి మనకి తోటకూర అనేది ఫ్రై అయిపోతుందనమాట రెండు టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాము కారం కూడా బాగా కలిసేంతవరకు కూడా కర్రీని బాగా కలుపుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వేసుకుంటున్నాము ఉసిరికాయ అంత సైజులో చింతపండు తీసుకొని నానబెట్టుకొని ఒక చిన్న కప్పుతో పులుసు చేసుకొని అందులో వేసేసుకున్నాం అన్నమాట అలానే అదే కప్పుతో టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాము మనకి ఆకుకూర ఇంకొంచెం ఉడకాలన్నమాట ఈ పులుసులో బాగా ఉడికితే మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా దీన్ని కుక్ చేసుకోవాలి అలానే ఇప్పుడు ఒకవేళ సాల్ట్ సరిపోతే మీరు యాడ్ చేసుకోవచ్చు ఈ వాటర్ని కొంచెం టేస్ట్ చూసుకొని సాల్ట్ కావాలి యాడ్ చేసుకోండి అలానే చివరిగా హాఫ్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ వేసుకుంటే మనకి పులుపు తీపి అన్నీ కూడా కలుస్తాయి కారంగా కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు వేసుకొని ఒకండి ఇది వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది ఆకుకూరలు ఎప్పుడు కూడా మనకి చాలా ఆరోగ్యకరం కదా వాటిని ఏదో ఒక రకంగా తింటూ ఉండాలి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేసుకొని మనం దాన్ని ఫుడ్లో ఒక భాగంగా చేసుకోవచ్చు అన్నమాట చూసారు కదండి ఆకుకూర చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి తోటకూర పులుసు కూడా చాలా టేస్టీగా వచ్చింది మీరు ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలానే మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ థ్యాంక్